పవన్ కళ్యాణ్ తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మొన్న మధ్యన ఒకసారి గుర్తుంది కదా జగన్ ఎంతవరకు ఏ జీతం తీసుకోకుండా పనిచేస్తాననేవాడు అట్లాంటి డ్రామాలు ఆటలు నేను ఆడను నేను జీతం తీసుకుంటాను తీసుకున్నప్పుడే జవాబుదారీ వస్తుంది అటు నేను జవాబుదారీగా పనిచేస్తాను నా నుంచి వంద రెట్లు ఎక్కువ ఆశించవచ్చు ప్రజలు అన్నటువంటి అయితే తాజాగా కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఏదైతే తీసుకోవడం ఆపేస్తానని ప్రకటించారు ఎందుకు అంటే ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణం ఉంది ఎక్కడా కూడా డబ్బులు లేవు ప్రతిదీ చివరికి ఫర్నిచర్ లాంటిది తయారు చేయడానికి ఇదే కొంత మా నా క్యాంప్ ఆఫీస్లో కొన్ని రిపేర్లు అవి చేస్తానన్నారు దాన్ని కూడా వద్దని చెప్పాను అంటే చాలా బాధ్యతయుతంగా మాట్లాడారనమాట ఏ పాయింట్ అయితే ఇప్పుడు అసలు పట్టించుకోకుండా అంటే ఓ పక్కనేమో బాగలేదని చెప్తూ రెండో పక్కన కథలు నడిపేటటువంటి తరహాలో కాకుండా సిన్సియర్గా తనదైనటువంటి వైఖరి చెప్పుకొచ్చారు గతంలో ప్రతి రూపాయికి సమాధానం చెప్పాలి నేను సినిమాల్లో వచ్చిన రెమ్యురేషన్ అకౌంట్లను ఎప్పుడు క్షుణంగా చూడలేదు పన్ను ఎంత కట్టాలి ఎక్కడ సంతకం పెట్టాలని అడిగి ముగించేవాడిని పాలనలో వచ్చాక ప్రజా ఖజానా నుంచి మేర ప్రజాదానం వినియోగం అయింది పక్కదారి పట్టించారు దుర్వినియోగం అని అనే అన్ని అంశాలను అధికారులు చెప్తుంటే గంటలకు గంటలో వాటిని పరిశీలిస్తున్నా వింటున్నా నాకున్న సందేహాలు మళ్ళీ తీర్చాలని అధికారులను అడుగుతున్నా అధికారులు కూడా నన్ను వేరుగా అనుకోవద్దు ఖచ్చితంగా ప్రజలకు చెందిన ప్రతి రూపాయికి సరైన సమాధానం చెప్పాలనే కాంక్షతోనే నేను ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాను రోడ్లు వేయాలని చూస్తే నిధులేవి లేకుండా మొత్తం ఊడి చేశారు దీని మీద ప్రజలకు నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా చెప్తూ ఏదైతే నేను ఇక్కడ ముందుగా తీసుకుందాం అనుకున్నటువంటి డబ్బులు అందుకని తీసుకోదలుచుకోలేదు బ ప్రజల భవిష్యత్తు కోసం నేను ఆలోచన చేసేటటువంటి వ్యక్తిని అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు